రైతుల సంక్షేమం కోసం రైతులకు మద్దతు ధర చెల్లించేందుకు ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుందని రైతులు సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని ఎంపీపీ వేణుగోపాల్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి సింగిల్ విండో ఆధ్వర్యంలో స్తంభంపల్లి గండన్నపల్లి రామన్నపేట వరదవెల్లిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయగా ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఆదుకునేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని రైతులకు సరైన మద్దతు ధర ప్రకటించిందని తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో రైతులు స్వీయ నియంత్రణ పాటించాలని టోకెన్ పద్ధతిన ధాన్యం విక్రయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు కొప్పుల లక్ష్మి అక్కనపల్లి జ్యోతి కన్నం మధు ఆరేపల్లి లత వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య ఎంపీటీసీ అక్కనపల్లి ఉపేందర్ టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తేరపాక కొండయ్య డాక్టర్ అమిత్ కుమార్ మార్కెట్ కమిటీ చైర్మన్ కవ్వంపల్లి లక్ష్మి రాములు మార్కెట్ కమిటీ డైరెక్టర్ అనిల్ కుమార్ సింగిల్ విండో డైరెక్టర్లు రైతులు నాయకులు పాల్గొన్నారు. స్తంభంపల్లి గుండన్నపల్లి రత్నంపేట రామన్నపేట మరియు వరదవెల్లి గ్రామాలలో సింగిల్ విండో సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. మరి ఆయా గ్రామాలలో సర్పంచులు ఎంపీటీసీలు మన గౌరవ జడ్పీటీసీ గారు మరియు అందరు రైతులు అందరూ హాజరైనారు. మరి ఇటు కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకొని మరి వారు పండించిన పంటను ధరలకు మోసపోకుండా గిట్టుబాటు ధర మన కొనుగోలు కేంద్రాలలో ఉంటుంది కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్దేశించినటువంటి లక్ష్యాన్ని చేరుకొని మరి రైతులందరూ దీన్ని సద్వినియోగం చేస్తారని మనం భోన్పల్లి మండలంలో ప్యాక్స్ సెంటర్లో సమ్మంపల్లి గుండన్నపల్లి రావన్నపేట వరదవెల్లి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. వీటి కేసీఆర్ గారు ప్రతి గ్రామంలో కరోనా ఉంది కాబట్టి ప్రతి గ్రామంలో రైతుల కోసం ఈ కేంద్రాలు ఏర్పాటు జరిగింది. రైతులు ఎవరు కూడా దళారులకు అమ్ముకుంటా ఈ కొనుగోలు కేంద్రంలో అమ్ముకొని మంచి మద్దతు ధర పొంది మంచి లాభాలు పొందగలరు. కరోనా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మాస్క్ ధరించి స్వీయ నిర్బంధాలు ఉండాలి. మరియు బయట కాస్త మాత్రం సోషల్ డిస్టెన్స్ దూర దూరంగా ఉండి వారి వారి పనులు చేసుకోవాలని కోరుతున్నాము. జై తెలంగాణ జై కేసీ.